ఫిబ్రవరి 18 1938 461వ భాషణం. ఆ రోజు వచ్చిన ఉత్తరాలు చూస్తున్నారు భగవాన్. అందులో ఒకటి ఇట్లు చదివారు. ఒక ఇంట్లో పనిచేసే బ్రాహ్మణ పిల్లవాడు ఎప్పటిలాగే రాత్రి నిద్రించాడు. నిద్రలో బిగ్గరగా కేకలు వేశాడు. లేచిన తర్వాత అడిగితే తన ప్రాణం నోటి వెంట ముక్కు వెంట దేహం వీడిపోతున్నట్లు అనిపించి ఏడ్చాడట. ఆ వెంటనే చనిపోయాడు. వాని ఆత్మ వైకుంఠానికి పోయింది. అక్కడ విష్ణువు ఆయన చుట్టూ ఇతర దేవతలు భక్తులు నొసట ఊర్ధ్వ పుండ్రాలతో పరివేష్టించి ఉన్నారు. రేపు 2 గంటలకు కదా వీనిని తన వద్దకు తేవలసి ఉంది, ఇప్పుడే ఏల తెచ్చారన్నాడు విష్ణువు. వాని కంతలో మెలకు వచ్చింది. తన ఈ అనుభవాన్ని వారికి తెలిపాడు. మరోరోజు 2 గంటలకు ఆ కుర్రవాడు చనిపోయాడు. భగవాన్ ఏమన్నాడు దానికి? భగవాన్ ఏం చెప్పినాడు? భగవాన్ ఇక చదువుతున్నది, దానికి సమాధానం ఏమి? మనం కూడా వదిలేద్దామా? నాలుగు వందల 461వ భాషణం చూడండి. ఉత్తరాలు చూసేవాడు రమణ భగవర్షి. ఆనాడు ఉత్తరాలు ఉన్నాయి, సెల్ ఫోన్లు లేవు, ఉత్తరం రాసేవాళ్ళు. ఆ ఉత్తరాల్లో నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేటివి. మనం ఉత్తరం ఏమండి, బాగున్నారా, క్షేమంగా ఉన్నారా అని రాసేవాళ్ళు. మనము రాస్తుండేవాళ్ళు. అదే మంచిది, ఏనన్నా మంచిది అది. ఎందుకంటే ఒక మంచి వార్త అయినా శుభవార్త అయినా కొంచెం గ్యాప్ తీసుకునేది మనకు తేలేలోగా. ఇప్పుడు అలా లేదు, క్షణాల్లో తెలిసిపోతుంది, క్షణాల్లో వీడి బీపీ పెరిగిపోతుంది. వాడు ఎక్కడో ఉంటాడు, ఢిల్లీలో ఉన్నాడు. ఆ ఉత్తరం వచ్చేలా 1 వారం రోజులు ఉడికేదో జ్వరము, 1 వారం రోజుల్లో తెలుస్తుంది మా అబ్బాయికి జ్వరం అంటామని. వీడు బాగుంటాడు 1 వారం రోజులు అవునా కదా, తెలిసిన తర్వాత కదా దుఃఖం వస్తుందా. ఇప్పుడు అలా లేదు, డాడీ నాకు ఒకే ఫీవర్ డాడీ అంటూ కూడా ఫీవర్ వీడికి క్షణాల్లో స్టార్ట్ అయింది. గణేష్ ఇప్పుడు చెప్పండి, సాంకేతికత మనకు లాభం కలిగిస్తూ ఉందా నష్టం కలిగిస్తూ ఉందంటే లాభ నష్టాలు సాంకేతికతలో లేదు, మనలో ఉంది. సెల్ ఫోన్ కనుగొన్నారు, మంచిది, ఒక మంచి విషయం. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకి వార్తలు చెప్పడం బాగున్నారని చూడొచ్చు. ఒక బిడ్డ దూరపు చదువుతున్నాడు, ఆ బిడ్డను ఇక్కడ చూస్తున్నాం కదా మనం, అయ్యో పర్వాలేదు నా బిడ్డ బా, అది దానికి ఉపయోగించవచ్చు. అయితే ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఇది ఇచ్చేసాము, చూడకూడని దృశ్యాలు దానిలో చూస్తున్నారు, గమనించండి. లోకం చెడిపోతూ ఉంది, ఎందుకు కారణం తెలుసా? దానికి ఒక వయసు ఉంది. ఎందుకు పెళ్ళిళ్ళు పెట్టారండి పెద్దలు? ఎందుకు నేను రికార్డు అవుతుందా? కాబట్టి సరే, నేను కొంచెం దీని నుంచి డైవర్ట్ అవుతాను, ఇది లెంత్ అవుతుంది. అందుకని ఉత్తరాలు చదువుతున్నాడు భగవాన్. అందులో ఒకటి ఉంది, ఇప్పుడు అబ్బాయి చదివాడు ఏమని, ఒక ఇంట్లో పనిచేసే బ్రాహ్మణ పిల్లవాడు ఎప్పటిలాగే రాత్రి నిద్రించాడు. నిద్రలో బిగ్గరగా కేకలు వేసి లేచిన తర్వాత అడిగితే తన ప్రాణం నోటి వెంట ముక్కు వెంట దేహం వీడిపోతున్నట్లు అనిపించి ఏడ్చాడట. ఆ వెంటనే చనిపోయాడు. వాని ఆత్మ వైకుంఠానికి పోయింది. అక్కడ విష్ణువు ఆయన చుట్టూ ఇతర దేవతలు భక్తులు నొసట ఊర్ధ్వపుండ్రాలు ధరించి ఉన్నారు, అంటే పై నిలువు నామాలు పరివేష్టించి ఉన్నారు. రేపు 2 గంటలకు కదా వీళ్ళని తన వద్దకు తేవలసింది, రేపు 2 గంటలకు కదయా నేను ఇతను తీసుకురామనింది, ఇప్పుడే ఏల తెచ్చారు అన్నాడు విష్ణువు. వానికి అంతలో మెలక వచ్చింది. వాడు చూసిందంతా కలే. తన ఈ అనుభవాన్ని వారికి తెలిపాడు. మరోరోజు 2 గంటలకు ఆ కుర్రవాడు చనిపోయాడు. మరోరోజు 2 గంటలకు చనిపోయాడు. ఇది మనం గ్రహించవలసింది. వాడు చెప్పాలని నాకు కూడా అర్థం కాకుండా ఉండాలి, చాలా ఎమర్జెన్సీ చెప్పాలి. ఎందుకంటే ఆ విషయానికి కొన్నిసారి చనిపోయినా అన్నారు, మళ్ళీ ఇప్పుడు 2 గంటల తర్వాత మళ్ళీ చనిపోయినా అన్నారు, కాబట్టి నేను ఎమర్జెన్సీ. సరే, ఉత్తరంలో రాసింది, ఉత్తరంలో ఇలా రాసున్నాడు ఏమని,
కలలో వాడు కలగంటున్నాడు, ఆ కుర్రవాడు కలగంటున్నాడు. చనిపోయినట్లుగా తను చనిపోయినట్లుగా కలగని అతనిని ఊర్ధ్వ పుండ్రాలు ధరించి ఉన్నటువంటి వైకుంఠ లోకానికి తీసుకెళ్ళారు కలలో. ఏమైనా అర్థమైంది ఇప్పుడు? అలా తీసుకెళ్ళి ఆ వైకుంఠంలో మహావిష్ణువు ఎదురుగా నిలబెట్టున్నారు ఈ పిల్లవాడిని. అప్పుడు మహావిష్ణువు అడిగాడు, రేపు 2 గంటలకు కదా నేను ఈ కుర్రవాడిని తీసుకురమ్మనింది, మీరు ఈరోజే తీసుకొచ్చారే అని అడిగాడట కలలో. అలా ఉంటే ఇప్పుడు ఎలా తెచ్చారు అని విష్ణువు అడిగాడు. ఇంతలో ఈ అబ్బాయికి మెలకు వచ్చేసింది. అరే కల వచ్చింది నాకు, రేపు 2 గంటలకి చనిపోవలసిన వాడిని ఈరోజే చనిపోయినట్టుగా కల వచ్చిందే అని దిగ్భ్రమ చెంది లేచాడు. ఆశ్చర్యకరంగా ఆ అనుభవాన్ని వారికి చెప్పాడు. నాకు ఇలా కల వచ్చింది అని ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. రేపు 2 గంటలకు చచ్చిపోవాలంట నేను అని చెప్పాడు. మరో రోజు 2 గంటలకు ఆ కుర్రవాడు చనిపోయాడు, నిజంగా చనిపోయాడు. అర్థమైందా? ఆ ఉత్తరాన్ని రమణ భగవాన్ చదివి వినిపించి మౌనంగా ఉన్నాడు. ఇది విషయం. అర్థమైంది? కొన్ని సంఘటనలు యాదృచ్ఛికరంగా జరుగుతుంటాయి. చాలామంది సామాన్యులు కూడా ఒరే నేను ఈ వారంలో చనిపోతాను రా అంటారు. చాలామంది చెప్తారు అట్లా. ఆ దైవ కృప లేదు ఇతనికి ముందుగా తెలిసిందా అనేది కాదు, కానీ యాదృచ్ఛికంగా వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అన్నంత మాత్రం అది ఒక పెద్ద సంఘటనలుగా తీసుకోరాదు. ఏమండి, అవి సహజమే, అవి జరుగుతుంటాయి, యాదృచ్ఛికంగా జరుగుతాయి. మహాత్ములకైతే ముందుగానే తెలుస్తుంది. ఏమైనా అర్థమైందా? వాళ్ళకి ముందుగానే మనకు అర్థం, ఓహో జీవుడు వెళ్ళేటువంటి స్థితి అయిపోయింది, ఇక నేను కొన్ని గంటలు కొన్ని రోజులే ఇక నేను వెళ్ళిపోతాను. అయితే ఇక్కడ లోకాలు అన్నటువంటిది మనం సృష్టించుకున్నాం. విష్ణువు లోకం శివలోకం అనేటివి ఏమీ ఉండవు, అది మనం సృష్టించుకున్నాం. విష్ణువు శివుడు బ్రహ్మ వీళ్ళు మూడు ముగ్గురు వేరు వేరు అనుకుంటే మన భ్రమ. వాస్తవానికి అది తత్వములు. తత్వాలని మనుషుల పేర్లు పెట్టుకున్నాం. కైలాసము వైకుంఠము బ్రహ్మలోకము ఇలా ఉండవండి, మనం అనుకుంటున్నాం, మన పేర్లు పెట్టుకున్నాం. ఉండేది ఒకే ఒక లోకం. నీవు ఇక్కడి నుంచి ప్రాణం వదిలితే పైలోకాలకు వెళ్ళాల్సిందే, నువ్వు ఏ లోకం వెళ్తావు అనేది తెలియదు. ఎందుకని కదా, ప్రాణం పోయిన వ్యక్తి మళ్ళీ వచ్చి చెబితే కానీ మనకు అర్థం కాదు. ప్రాణం పోయిన వ్యక్తి చెప్పలేడు. చెప్పాలంటే నీకు దేహం ఉండాలి, దేహం వదిలితే నువ్వు చెప్పలేవు. ఏమండి అర్థమైందా? దేహం ఒక్కసారి వదిలితే నీవు చెప్పలేవు. మరి చెప్పిన వాడెవడు? కాబట్టి మహాత్ములు చెప్పిన వచనాలనే మనం తీసుకోవాలి. రమణ భగవాను మౌనం వహించి, ఓహో యాదృచ్ఛికంగా కొన్ని జరుగుతుంటాయి. అలా ఆ కుర్రవాడు రేపు 2 గంటలకు చనిపోయేటువంటి ధ్యాసలోనే ఉన్నాడు వాడు. మీరు చూడండి, కొంతమందికి అలాంటి విషయం చూస్తే మతి భ్రమించిపోతుంది. ఒక సంఘటన చూస్తారు, బాగా ఉన్నాడయ్యా, ఏదో యాక్సిడెంట్ చూశాడు, ఆ యాక్సిడెంట్ చూసిన తర్వాత ఆ పిల్లవాడికి మెంటల్ వచ్చేసింది అని అంటుంటారు. చూసారా, ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. ఇలా యాదృచ్ఛికంగా ఈ జీవితంలో జరిగింది ఆ బిడ్డకి, రేపు నేను చనిపోతాను 2 గంటలకి చనిపోతాను. అలా అనుకుంటేనే ప్రాణం వదిలేశాడు. అర్థమైంది? కాబట్టి మనస్సు అంత గొప్పది. మనస్సు అదే పనిగా ఉంటే ఆ రకంగానే తయారైపోతుంది అది. అర్థమైందా? అందుకని ఆ కల్పన విషయంలో రమణులు కూడా మౌనంగా ఉండిపోయాడు. జరుగుతాయి కొన్ని విషయాలు, అంతేకాని ఇవి నిజమా అబద్ధమా అన్నటువంటి వాగ్వివాదాలు ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే చూసి వచ్చిన వాడు ఎవరు లేరు. చూసి వస్తే చెప్పచ్చు, కానీ ఏనైనా చూసి చూడనటువంటి దాన్ని ఏమని చెప్తాం మనం? చెప్పలేం కదా. అందుకని రమణులు మౌనం వహించాడు. ఆ విధంగా బ్రాహ్మణు బాలుడు మరణించాడయా, సరే ఇలా జరుగుతుంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు కొన్ని యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు అని తీసుకోండి. దాని మీద ఆ వాగ్వివాదాలు అవసరమే లేదు. రైట్.